హాయ్ ఫ్రెండ్స్ నగర్ బాగట్ట ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అలియాస్ బీటెక్ రవి పంతొమ్మిది వందల డెబ్బై ఫిబ్రవరి పదిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కడప జిల్లా సింహాద్రిపురం మండలం కసనూరు గ్రామంలో మారెడ్డి కృష్ణారెడ్డి సరస్వతమ్మ దంపతులకు జన్మించాడు మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అలియాస్ బీటెక్ రవి ఆయన పంతొమ్మిది వందల తొంభై రెండులో కర్ణాటక రాష్ట్రంలోని థార్వాడ్ యూనివర్సిటీ నుండి బీటెక్ పూర్తి చేశాడు ఈయన బీటెక్ పూర్తి చేయడం వలన ఈయనకి బీటెక్ రవి అనే పేరు కూడా ఉంది ఈ పేరు స్థిరపడడానికి రవీంద్రనాథ్ రెడ్డిలో చాలామంది ఆ కడప జిల్లాలో ఉండడం వలన ఈయనని సపరేట్గా బీటెక్ రవి అని పిలవడం మొదలుపెట్టారు ఆ విధంగా బీటెక్ రవి స్థిరపడిపోయింది మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చాడు రెండు వేల పదకొండులో జరిగిన ఉప ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి టీడీపీ నుండి పోటీ చేసి ఓడిపోయాడు రెండు వేల పదిహేడులో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికల్లో కడప స్థానిక సంస్థల స్థానం నుండి ఎమ్మెల్సీగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సోదరుడు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి గారి మీద ఎమ్మెల్సీగా గెలుపొందారు మొదటిసారిగా నలభై ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం వాటము ఎరగని వైఎస్ఆర్ కుటుంబం మీదే ఎమ్మెల్సీగా గెలిచి రాష్ట్ర స్థాయిలో చరిత్ర సృష్టించడం జరిగింది ఆ ఎన్నికల్లో వైఎస్ వివేక బీటెక్ రవి హోరాహోరీగా తలపడ్డారు అయితే బీటెక్ రవికి ఈ విజయం సులభంగా సాధ్యం కాలేదు కడప జిల్లాలోని టీడీపీ పార్టీ నేతలు ఐకమత్యంగా వ్యూహాన్ని రచించారు అనేక ప్రయాసాలకు వచ్చి పార్టీని గెలిపించారు ప్రజాప్రతినిధులతో పాండిచ్చేరిలో క్యాంపు నిర్వహించారు ఈ క్యాంపులోని నేతలు జారిపోకుండా పగడ్బందీగా ఏర్పాట్లు చేశారు క్రాస్ ఓటింగ్పై ఆశలు పెట్టుకున్న వైసీపీ ఎత్తులను చిత్తు చేశారు వైసీపీ క్రాస్ ఓటింగ్ను నమ్ముకోగా టీడీపీ కోడ్ విధానాన్ని అమలు చేసి ప్రజాప్రతినిధులు జారిపోకుండా చూసుకుంది ప్రజాప్రతినిధులకు ఇచ్చే కోడు ఎన్నికల ఎజెండా వద్ద కూడా ఉంటుందని అలాంటప్పుడు ఎవరికి ఓటు వేసేది స్పష్టంగా తెలుస్తుందని ప్రజాప్రతినిధులను హెచ్చరించింది ఇన్ఛార్జిగా ఉన్న మంత్రి గంటా పాత్ర కూడా గెలుపులో ఎంతో ఉందని సీఎం చంద్రబాబు ఆనాడు ప్రశంసించారు గంటాని ఇతరులు కూడా మెచ్చుకున్నారు గంటా శ్రీనివాసుని మరోవైపు ఎన్నికల పరిశీలకుడగా సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని చంద్రబాబు గారు పంపించారు ఈ గెలుపులో సోమిరెడ్డి గారు కూడా కీలక పాత్ర పోషించారు ఈ గెలుపుతో జగన్కు గట్టి షాకే తగిలింది జగన్ ఇలాకాలో గెలిచేందుకు టీడీపీ వ్యూహాత్మకంగా పావులు కదిపి వైఎస్ కొంచుకోటను బద్దల కొట్టింది దాంతో బీటెక్ రవి గురించి రాష్ట్రం మొత్తం తెలిసింది కడప రాజకీయాల్లో కీలక నేతగా మారాడు అయితే నిన్న అంటే నవంబర్ పద్నాలుగున బీటెక్ రవిని కొంతమంది అంటే ఇరవై మంది సివిల్ డ్రెస్లో వచ్చి కిడ్నాప్ చేశారని వదంతు బయలుదేరింది నిజానికి కడప జిల్లా స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు వారంతా మఫ్టీలో వచ్చారు జిల్లాలోని పెండ్లిమర్ర పోలీస్ స్టేషన్ పరిధిలో బీటెక్ రవిని అదుపులోకి తీసుకున్నారు మొదట వొల్లూరు పిఎస్కు తరలించిన పోలీసులు తర్వాత అక్కడి నుంచి నేరుగా కడప రిమ్స్కు తీసుకెళ్లారు అక్కడ వైద్య పరీక్షలు చేశారు ప్రస్తుతం అక్కడే ఆయన ఉంటున్నారు అసలు విషయం ఏమిటంటే ఒక పాత కేసులో రవిని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలిసిందే నిజానికి బీటెక్ రవిని ఎప్పటినుంచో రాజకీయంగా దెబ్బతీయాలని వైసీపీ పార్టీ చూస్తుంది ఏ చిన్న తప్పు దొరుకుతుందా రవిని అరెస్ట్ చేయాలా అని వైసీపీ పార్టీ ఎప్పటినుంచో గుంటకాడ నక్కలా చూస్తుంది ఆ మధ్య టీడీపీ యువనేత నారా లోకేష్ కడప జిల్లాలో పర్యటించినప్పుడు రవి పోలీసులతో దురుసుగా ప్రవర్తించడమే కాకుండా అసభ్యంగా మాట్లాడినట్లు తెలిసిందే దీంతో కక్ష పెంచుకున్న పోలీసులు పాత కేసులన్నీ బయటికి తోడి బీటెక్ రవిని అరెస్ట్ చేశారు మొదట మఫ్టీలో వచ్చిన పోలీసులు ఇరవై గంటల వరకు ఎక్కడికి తీసుకెళ్లారో ఏం చేశారనేది తెలియనివ్వలేదు దాంతో బీటెక్ రవి కిడ్నాప్కు గురయ్యాడని రాయలసీమ మొత్తం పెద్ద సంచలనమైంది రాయలసీమే కాదు ఆంధ్రప్రదేశ్ మొత్తం నిన్నంత పెద్ద సంచలనమైంది నిజానికి ఏ వ్యక్తినైనా అరెస్ట్ చేస్తే స్టేషన్కి తరలించడం తర్వాత వైద్య పరీక్షలు చేయించడం ఆ తర్వాత కోర్టులో జడ్జి గారి ముందు ప్రవేశపెట్టాల్సి ఉంటుంది అయితే బీటెక్ రవిని అరెస్ట్ చేసిన పోలీసులు మాత్రం ఇవేమీ చేయలేదు రిమ్స్ హాస్పిటల్ నుండి ఎక్కడికి తరలించారన్న విషయం కూడా తెలియకుండా కుటుంబ సభ్యులకు కానీ ఆయన అనుచరులకు కానీ టీడీపీ శ్రేణులకు కానీ ప్రజలకు కానీ ఎవరికీ కూడా తెలియకుండా పోలీసులు జాగ్రత్త పడ్డారు అంతేకాదు పోలీసులు అరెస్ట్ చేసిన సమయంలో బీటెక్ రవి ఫోను ఆయనతో ఉన్న ఏ ఒక్కరు ఫోను కూడా పనిచేయకుండా చేశారు దీంతో అసలేం జరిగిందో కనీస సమాచారం కూడా ఎవరికీ తెలియలేదు మరోవైపు బీటెక్ రవి అదృశ్యంపై పార్టీ నేతలు ఆందోళన కూడా చెందారు జిల్లా ఉన్నతాధికారులను ఫోన్లో కాంటాక్ట్ చేసేందుకు చంద్రబాబు అచ్చెన్నాయుడు కూడా ప్రయత్నం చేసినప్పటికీ ఒక్కరు కూడా ఫోన్ లిఫ్ట్ చేయలేదు దీంతో అసలు రవి విషయంలో ఏం జరుగుతోందో అని టీడీపీ శ్రేణులు కంగారు పడ్డాయి ఫోన్ ఎత్తి సమాధానం ఇవ్వకపోవడం ఈ అరెస్టుకి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడంతో అసలేం జరుగుతుందో తెలియక కుటుంబ సభ్యులు టీడీపీ శ్రేణులు ఆందోళన చెందాయి కనీసం పోలీసులు వాహనాలతో పాటు మీడియా ప్రతినిధులు వెళ్తున్నప్పటికీ ఎలాంటి సమాచారం వారికి ఇవ్వలేదు దీంతో బీటెక్ రవి మిస్సింగ్ అయ్యాడా లేకపోతే కిడ్నాప్ అయ్యాడా లేకపోతే హత్యకు గురయ్యాడా అన్నది చాలా వరకు సస్పెన్స్గా మారింది చివరికి పోలీసులు అరెస్ట్ చేశారని అఫీషియల్గా చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు అసలు బీటెక్ రవిపై కేసులు నమోదవుతాయా లేదా అన్నది త్వరలో తెలుస్తుంది కోర్టులో పోలీసులు నిరూపిస్తారా లేకపోతే వీగిపోతారా అన్నది కూడా భవిష్యత్తులో తెలుస్తుంది ఏదేమైనా బీటెక్ రవిని రాజకీయంగా దెబ్బతీయడానికి టీడీపీని కూడా రాజకీయంగా దెబ్బతీయడానికి అక్కడ పావులు కదులుతున్నాయని స్పష్టంగా తెలుస్తోంది ముఖ్యంగా రాయలసీమ ప్రజలు ఏమంటున్నారంటే వైసీపీ కక్షపూరిత సాధింపు చర్యల్లో భాగంగానే బీటెక్ రవిని అరెస్ట్ చేశారని రెండు వేల పదిహేడులో వైఎస్ వివేక్ అని ఓడించడంతో పాటు వైఎస్ఆర్సీపీకి నిద్ర లేకుండా చేశాడని జగన్ అదే మనసులో పెట్టుకొని ఎలాగైనా బీటెక్ రవిని దెబ్బతీయాలని ఈ ఊహరసం చేశాడని అక్కడ రాయలసీమ ప్రజలు అంటున్నారు ఏం జరుగుతుందో చూడాలి ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చేయడం జరిగింది ఇందులో ఎటువంటి పెడార్థాలు తీయకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్ వందే మాతరం